ఉత్తేజంగా తీస్తారన్నమాట. సంక్రాంతికి ఇట్లాంటి మూవీస్ ఉంటే సో ఇంకా బాగా హై ఆడుతుంది అన్నమాట. థాంక్యూ థాంక్యూ బ్రో. హౌ ఇస్ ద మూవీ? వస్తానండి వస్తాను. ఇప్పుడు చెప్పండి మంచిగా క్లారిటీగా స్ట్రైట్ చూసుకుంటా. లైటింగ్ ఓకేనా బ్రో? మూవీ ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉంది బ్రో? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్టేర్ వీరయ్య చూసేసి వచ్చినందుకైతే నేను హ్యాపీగానే ఉన్నాను. సో మూవీ అయితే నాకు బాగుందన్నమాట. ఆఫ్ కోర్స్ చాలా బాగుంది అనుకోండి. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినది, ఇది స్టోరీ ఏం పెద్ద డిఫరెంట్ స్టోరీ కాదు. సో రెగ్యులర్ స్టోరీనే, కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసే కమర్షియల్ స్టోరీ అయినప్పటికీ బాబీ గారు చిరంజీవి గారిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారనమాట. అంటే ఆయన కామెడీ కావచ్చు, ఆయన మాస్ లుంగి కట్టుకొని ఆ మాస్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. సో వింటేజ్ చిరంజీవి బ్యాక్ అనమాట. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ ముఠామేస్త్రి, ఈ గరానా మొగుడు కావచ్చు, ఇలాంటి సినిమాల్లో చిరంజీవి గారు ఎలా చేస్తాడో, అన్నయ్యలు ఎలాంటి కామెడీ చేస్తాడో మళ్ళీ ఈ మూవీలో ఉంటుందన్నమాట. అండ్ యా చెప్తున్నా కదా, స్టోరీ రెగ్యులర్ అయినప్పటికీ కాకపోతే మనకు బాగుంటుంది అనమాట మూవీ చూసి మనకు బయటకు వచ్చేసరికి. సో ఎక్కడెక్కడ హైలైపల్లా, ఇంటర్వెల్ సీన్ హైలైట్ బ్రో, అండ్ ఎంట్రన్స్ సీన్ హైలైట్, క్లైమాక్స్ హైలైట్, సెకండ్ హాఫ్లో చిరంజీవి గారు రవితేజ గారి బాండింగ్ హైలైట్ అనమాట. సో ఓవరాల్గా మంచి మూవీ అనమాట. సో డెఫినెట్లీ హ్యాపీగా మనం బయటకు వస్తాము. మన టైం వేస్ట్ మనం చేసుకోలేదు, మంచి మూవీ చూసేసి వచ్చినాము అని మనం హైతోనే మనం బయటకు వస్తాము. అండ్ చిరంజీవి గారి డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో. సో చాలా డైలాగ్స్ ఉంటుంది ఈ మూవీలో కూడా, చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఫన్నీ డైలాగ్స్ ఎక్కువ ఉంటుంది అనుకోండి. సముద్రం పోటెత్తితే అలలు లెగులుస్తుంది, ఈ వీరయ్య పోటెత్తితే తలలు లెగిస్తుంది అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. రికార్డ్స్లో నా పేరు ఉండడం ఏంటి, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి, నేను మీ కథలోకి రాలేదు, మీ అందరే నా కథలోకి వచ్చినారని చెప్పే డైలాగ్స్ అంతా కూడా బాగుంటుంది అనమాట. మనకు ఓకే బ్రో, ఓవరాల్గా మనకు వచ్చేసి ఒక మంచి మూవీనే, రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్.